విశాఖ జిల్లా పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలో ఉన్న కోస్టల్ మేనేజ్మెంట్ కంపెనీను విశాఖ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, ఉత్తరాంధ్ర జిల్లాల జనసేన ఇన్ఛార్జి సుందరపు విజయ్ కుమార్ సందర్శించారు. రాంకీ కంపెనీలో ఘటనలకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, చనిపోయిన వ్యక్తికి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాంకీ ఫార్మసిటీలో వరుసగా ఏవైతే దుర్ఘటనలు జరుగుతున్నాయో, మొన్న సాల్వెంట్ విశాఖ సాల్వెంట్లో బాంబ్ బ్లాస్ట్ ఏదైతే బ్లాస్ట్ జరిగిందో, ఈ బ్లాస్ట్ కారణంగా ఇంకా తానా పరా ప్రాంతాలకు సంబంధించిన గ్రామస్తులు భయప్రాంతులకు పోయి ఆహాకారాలు మరిగించే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కూడా వాళ్ళ సేఫ్టీ ప్లేస్ తీసుకెళ్లేటట్టు ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఏదైతే దుర్ఘటన జరిగిందో, ఆ దుర్ఘటన యొక్క వాస్తవ పరిస్థితులు ప్రజలు తెలియకుండా దాచే ప్రయత్నం రాంకీ యాజమాన్యం చేస్తుంది. ముఖ్యంగా ఏదైతే రామ్కి యొక్క ఎండి ఉన్నాడో, ఆయన రాజ్యసభ సభ్యులు అయిన తర్వాత ప్రతిపక్షాలు ఎవరిని కూడా లోపలికి పంపించకూడదు అని అనుకుంటున్నారు, అర్థం కాదు. మన సాయినాథ్ కెమికల్స్లో జరిగిన యాక్సిడెంట్ కానీ, ఇవాళ సాల్వెంట్ లిమిటెడ్లో జరిగిన యాక్సిడెంట్లో కానీ ఎవరిని కూడా పంపించకపోవడం, ముఖ్యంగా బీజేపీ జనసేన సంబంధించిన శ్రేణులు అడ్డుకోవడం ఏదైతుందో, ఇది నిరంకుశ పాలన పరాకాష్ట. నిన్న వైసీపీ సంబంధించిన నాయకులందరూ కూడా వేలం వేరేగా వెళ్ళి అక్కడ చూసి రావడం జరిగింది. చూసి వచ్చిన తర్వాత ఏదైనా చేశారంటే అది కూడా లేదు. ఏదైతే ఎల్జీ పాలిమర్ దుర్ఘటనలో చనిపోయిన వాళ్ళకి, అలాగే గాయపడిన వాళ్ళకి ఏదైతే కాంపెన్సేషన్ ఇచ్చారో, దాంట్లో కూడా సగం కూడా ఇవ్వకుండా కేవలం 35 లక్షలు ఇప్పించారు. ఆ విధంగా ఒక్కొక్క యాక్సిడెంట్కి ఒక్క రీతిన కాకుండా వివిధ రీత వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వడం ఎంతవరకు సబబని మేము ప్రశ్నిస్తున్నాం. ఏవిధైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎల్జీ పాలిమర్స్లో 1 కోటి రూపాయలు ఇచ్చారో, ఆ విధంగా 1 కోటి రూపాయలు కాంపెన్సేషన్ క్షతగాతులకి ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గాయపడిన వాళ్ళకి 25 లక్షలు ఇవ్వాలి అని చెప్పి అడుగుతున్నాం. ఆ విధంగా వాళ్ళు ఆదుకోవాలి ప్రభుత్వం. అయితే ఈ కంపెనీ ఎవరిది అనేది అందరికీ తెలుసు కనుక, వాళ్ళ సొంత కంపెనీల దగ్గర ప్రజలు చనిపోతే వాళ్ళకి ఇంత దారుణంగా కాంపెన్సేషన్ ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే మరి కంటిన్యూస్గా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయంటే కేవలం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లోపమే. దానికి బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడిగా పోరాటం మొదలుపెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇమీడియట్గా మరి మా పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేసినట్టు ఇండస్ట్రియల్ సేఫ్టీ ఆడిట్, స్పెషల్ ఆడిట్ ఇమీడియట్గా మీరు చేయాల్సిన బాధ్యత మీ పైన ఎంతైనా ఉంది? ఎందుకంటే మీ ప్రభుత్వం మీద పూర్తిగా ప్రజలకి నమ్మకం పోయింది, భయప్రాంతులకు గురయ్యారు ప్రజలు. ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరిచి మరి ప్రజలకి ఆమోదయజ్ఞంగా మీరు ముందుకెళ్తే బాగుంటుంది, లేదంటే మాత్రం ప్రతి దగ్గర కూడా మీకు వ్యతిరేకత ఎదురవుతుంది. అతి త్వరలో మరి మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా మరి న్యాయబద్ధంగా మీరు న్యాయస్థానాలకు వెళ్ళి ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది.